హౌస్ లో జరుగుతున్న టాస్క్ కి శోభశెట్టి పల్లవి ప్రశాంత్ ఇద్దరు సంచాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఫైనల్ గా ఎవరు కరెక్ట్ గా చేశారు చెప్పాలి అని అడిగిన శివాజీకి ఫీవర్ గా అయితే బుక్ ని చూసి మరొకసారి మనం నిర్ణయం తీసుకుందాము అంటూ శోభకి చెప్పడంతో, ఒరే ఎప్పుడు నువ్వు లాజికల్ మాట్లాడతావురా, మాట్లాడకు లాజికల్ అంటూ కాస్త ఫైర్ అవుతూ ఉన్న శోభ దగ్గరికి శివాజీ అయితే వచ్చి, నువ్వు సంచాలకుడిగా వ్యవహరించిన ప్రతిసారి నువ్వు ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా గొడవలే తల్లి, నీ నోరుకో దండం అంటూ శివాజీ అయితే దండం పెడతాడు. ఇంకా అది చూసి, ఆ మరి నేను ఏం చేశానురా నువ్వు చెప్పరా అంటే, నేను సరిగ్గా చూడలేదు శోభ అనడంతో శోభ అయితే తన కోపానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక శివాజీ అయితే, శివాజీ ఎప్పుడు తప్పు చేయడు అంటూ అన్నం ఆ ఉడుకుతూ ఉండగా దానిపైన చేతి పెడుతూ, ఈ అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనెప్పుడు తప్పు చేయను అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా శోభ అయితే వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. వీడు ఏం చెప్తే అదే ఇవ్వాలి, ఎవరు వీడి మాటకి ఎదురు రాకూడదు అంటూ చాలా బాధపడుతూ అయితే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది.